సీఎంఓ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ శేషాద్రి నియమించింది ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చీఫ్ సీనియర్ ఐపీఎస్ శివధర్ రెడ్డిని అపాయింట్ చేసింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సిఎస్ శాంతి కుమారి హైదరాబాద్ తాజ్ కృష్ణా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ బయలుదేరారు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సోనియా ప్రియాంకతో కలిసి ఒకే కార్ లో బయలుదేరారు సీఎంఓ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ శేషాద్రి నియమించింది ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చీఫ్ గా సీనియర్ ఐపీఎస్ శివధర్ రెడ్డిని అపాయింట్ చేసింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సిఎస్ శాంతి కుమారి సీఎంఓ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ శేషాద్రి నియమించింది ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చీఫ్ గా సీనియర్ ఐపిఎస్ శివధర్ రెడ్డిని అపాయింట్ చేసింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సిఎస్ శాంతి కుమారి దీనికి సంబంధించి మరింత సమాచారం బత్తుల శివదర్ రెడ్డి నైన్టీన్ నైన్టీ ఫోర్ బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారి ఈయన తెలంగాణ ప్రాంతం పైన ఎక్కువగా పట్టున్నటువంటి వ్యక్తిగా గతంలోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంటెలిజెన్స్ చీఫ్గా అప్పట్లో రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ పోస్టింగు ఫస్ట్ ఏ అధికారిని నియమించ నియమించడానికి ముందు ఆయన విజయవాడ విశాఖపట్నంలో కమిషనర్గా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇంటెలిజెన్స్ చీఫ్గా కేసీఆర్ ఆయనని అప్పట్లో నియమించారు తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన ఆయనను అక్కడి నుంచి తొలగించారు తొలగించి ఐజీ పర్సనల్స్ కింద డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు ఇప్పుడు మళ్ళీ తిరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఫస్ట్ పోస్టింగ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా మళ్ళీ తిరిగి శివధరెడ్డిని నియమించారు అండ్ అడిషనల్ డీజీగా ప్రస్తుతం డీజీపీ కార్యాలయం ఉన్నారు అయితే ఇంటెలిజెన్స్ చీఫ్ని ఏ ప్రభుత్వం అయినా ముందుగా నియమించుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అట్లాగే ఇప్పటివరకు ఉన్నటువంటి అధికారులకు సంబంధించిన డేటా కావచ్చు ఇన్పుట్స్ కావచ్చు అట్లాగే మిగతా శాఖల్లో ఉన్నటువంటి బడ్జెట్ సంబంధించిన అంశాలు కావచ్చు అన్ని ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంటెలిజెన్స్ చీఫ్ని నియమించుకుంటారు సో శివుధర్ రెడ్డి పోస్టింగ్లోకి రావగానే ముందుగా ఏ శాఖల్లో ఏ అధికారులు ఉన్నారు అధికారులకు సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ యొక్క పూర్వపరాలు అట్లాగే గత ప్రభుత్వంతో వాళ్ళు పనిచేసినటువంటి ట్రాక్ రికార్డు వాళ్ళ యొక్క నైపుణ్యం వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ అట్లాగే వాళ్ళకున్నటువంటి మైనస్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ అట్లాగే వాటి అన్నింటినీ కూడా డీటెయిల్డ్ రిపోర్ట్ను సీఎంకు అందజేసే అవకాశం ఉంటుంది దాన్ని బేస్ చేసుకునే ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ డిపార్ట్మెంట్ ఉంటే అందులో ఉన్నటువంటి డీజీపీ ర్యాంక్ నుంచి కింది స్థాయిలో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ వరకు ఏదైతే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మెయిన్ జిల్లాల వరకు ఉన్నటువంటి రిపోర్ట్స్ అట్లాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంటే మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ అధికారులు అయితే ఐఏఎస్ అధికారులు ఏ ఏ శాఖల్లో సెక్రటరీగా ఉన్నారు వాళ్ళకి సంబంధించిన ట్రాక్ రికార్డులు అట్లాగే ఎక్కడైతే ప్రభుత్వంలో చేయాల్సినటువంటి మార్పులు కానీ కొత్తగా యాడ్ చేయాల్సిన పాయింట్స్ని కానీ మొత్తం ఇంటెలిజెన్స్ మొత్తం నిఘా ని నిఘా నిఘా ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దానికి ఉన్నటువంటి ఫోర్స్ను బేస్ చేసుకొని మొత్తం ఇన్ఫర్మేషన్ను కలెక్ట్ చేస్తారు సో కలెక్ట్ చేసిన తర్వాతనే ఇంటెలిజెన్స్ ఇచ్చే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి శివధర్ రెడ్డి ఇచ్చేటువంటి రిపోర్టు ఆధారంగానే ముఖ్యమంత్రి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కొంత డా డా అయితే ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇదే శివధర్ రెడ్డి గతంలో మొత్తం బ్రీఫ్ నోట్ని సీఎం కేసీఆర్ అప్పట్లో ఉన్నటువంటి సీఎం కేసీఆర్కి మాజీ ముఖ్యమంత్రికి అందజేశారు సో అందజేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని చాలా మార్పులు చేర్పులు చేశారు సో ఈసారి కూడా శివుధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్గా అడిషనల్ డీజీ ర్యాంక్లో ఆయన జాయిన్ అయ్యారు కాబట్టి సో మొత్తం వర్కౌట్ చేయాల్సి ఉంటుంది దాదాపు వారం పది రోజుల పాటు దీనిపైన కసరత్తు చేయడానికి అవకాశం ఉంటుంది ఆయన కింద స్పెషల్ వింగ్స్ ఉంటాయి సో ఆ వింగ్స్తో అన్ని ఇన్ఫర్మేషన్లు గ్యాదర్ చేసిన తర్వాత స్పెషల్లీ అధికారుల మార్పు అధికారుల మార్పు శాఖల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకునే అధికారులు ఉంటారు మొత్తం స్టేట్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల సంఖ్య వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అట్లాగే ఐపీఎస్ అధికారులు ఉంటే ఐపీఎస్ అధికారులకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం పరిపాలనా విభాగానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే కాకుండా వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ని ఇండివిజువల్ ప్రొఫైల్స్ని గతంలో పనిచేసినటువంటి ఏ ప్రభుత్వంలో పనిచేశారు ఎట్లా పనిచేశారు వాళ్ళకి సంబంధించిన ట్రాక్ రికార్డ్స్ని ఎవరెవరి ఇంట్రెస్ట్లు ఎట్లా ఉన్నాయనే డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఈ ప్రభుత్వంలో కొత్తగా ఏ అధికారులు నియమించాలి ఏ అధికారులకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దీనిపైన మొత్తం డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది సో మొత్తానికైతే ఎక్కడైతే అవమానం జరిగిందో ఆ అధికారికి అక్కడే గౌరవం దక్కిందని చెప్పాలి ఎందుకంటే అదే ప్రగతి భవన్ నుంచి మనం చూసినప్పుడు దాదాపు రెండు వేల పద్నాలుగులో ఆయనను ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించారు అప్పట్లో కేసీఆర్ కూడా ఆయన ఆయన ఆయనను చాలా ప్రశంసించారు ఎందుకంటే తెలంగాణలో పుట్టిన వ్యక్తిగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నేటివ్ వ్యక్తి అట్లాగే గతంలో కేసీఆర్ కేసీఆర్తో పనిచేసినటువంటి ఒక రాజకీయ నాయకునికి సంబంధించిన బంధువు కూడా ఆయన సో ఆ యాంగిల్లో ఆయనను మొత్తం కూడా రిక్రూట్ చేశారు అప్పట్లో కానీ తర్వాత రెండేళ్ళ రెండేళ్ళ రెండు రెండేళ్ళు తిరగక ముందే మళ్ళీ తిరిగి ఆయన ప్రభుత్వానికి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం అంటూ కారణం చూపించి ఆయనను అక్కడి నుంచి అవమానకర రీతిలో అక్కడి నుంచి తొలగించారు మళ్ళీ తిరిగి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయననే ఇంటెలిజెన్స్ చీఫ్గా తీసుకున్నారు కాబట్టి కొంత పట్టుండే అవకాశం ఉంటుంది తెలంగాణ తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో ఆయన అన్ని జిల్లాల్లో పనిచేశారు గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా ఉన్నారు కాబట్టి సో దాని యొక్క అనుభవాన్ని వాడుకోవాలి అట్లాగే ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని యాడ్ అవుతుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి బహుశా ఇంటెలిజెన్స్ చీఫ్గా మళ్ళీ తిరిగి ఆయన రిక్రూట్ చేసుకొని ఉంటారు సో ఇప్పటివరకు అయితే ఇంటెలిజెన్స్ చీఫ్గా రిక్రూట్ అయిన తర్వాత ఇంకా మిగతా సంబంధించి కేవలం ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో శేషాద్రిని సెక్రటరీగా నియమించారు ఆయనతో పాటుగా ఈయనను ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించారు కాబట్టి మిగతా ప్రొసీజర్ మొత్తం కూడా చూడాల్సి ఉంటుంది ఐఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ని అట్లాగే ప్రగతి భవన్ సంబంధించినటువంటి అక్కడ ఏర్పాట్లకు సంబంధించి సెక్రటరేట్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వింగ్స్ని ప్రతి ఇష్యూ కూడా అంటే సీఎం ఏ సీఎంగా ఎవరు ఉన్నా కానీ ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రతి అబ్జర్వేషన్ను ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రతి ఇండికేషన్ను ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రతి ఇన్స్ట్రక్షన్స్ను ఇంటెలిజెన్స్ ఐజీ త్రూనే వెళ్తాయి ఆయన దగ్గర నుంచే ప్రతి అలర్ట్ వెళ్తుంది ఇంటెలిజెన్స్ చీఫ్ ఇచ్చినటువంటి అలర్ట్స్ను బేస్ చేసుకునే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అధికారి అలర్ట్ కావాల్సి ఉంటుంది సో ముందుగా ఉండాల్సిన అధికారి ఇంటెలిజెన్స్ చీఫే సో దానికోసమే ఆయన నియమించారు దాంతోపాటుగా ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ ఆయన ఐజీ ర్యాంక్ అధికారి కానీ అనిల్ కుమార్ ఐజీ ర్యాంక్ అధికారిగా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నా కానీ ప్రభుత్వంలో కేసీఆర్ సర్కార్లో ప్రభాకర్ రావు రిటైర్ అయినటువంటి ఐపీఎస్ అధికారిని ఓఎస్డీగా నియమించి ఇంటెలిజెన్స్ బాధ్యతలు మొత్తం కూడా ఆయనకే కట్టబెట్టినట్టుగా ఆరోపణలు ఉన్నాయి గతంలో ఇదే విషయంపైన రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడారు సో ఎప్పుడైతే క్లియర్ మ్యాండేట్ వచ్చి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్కడ ఉన్నటువంటి ఓఎస్డీ ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇమీడియట్గా రిజైన్ చేసి వెళ్ళిపోయారు సో అక్కడ కీలక బాధ్యతలు వ్యవహరించాల్సిన వ్యక్తిగా అట్లాగే అక్కడ ఆ ఖాళీని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఐజీ శివ అడిషనల్ డీజీ శివధర్ రెడ్డిని నియమించారు సో ఆయనే ఈ క్షణం నుంచి ఆయన విధుల్లోకి వెళ్ళినట్టే సో ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రికి డైరెక్ట్ రిపోర్ట్ చేసే వ్యక్తి కాబట్టి మిగతా కార్య కార్యక్రమాలకు సంబంధించి అట్లాగే జరగాల్సిన యాక్టివిటీస్ పైన ఆయన ఫోకస్ పెట్టే అవకాశం ఉంది